హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ కపుల్ వ్యాంగర్స్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మాకు టైమ్ 6:30 అయింది. మేము ఇప్పుడు లగ్జంబర్గ్ వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే రేపు లగ్జంబర్గ్ వెళ్తాం. ఈరోజు కోకెన్ అనే ఊరుంది ఇక్కడ దగ్గరలో. దగ్గర అంటే 6 అవర్స్ అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఒక 2 బెస్ట్ క్యాసిల్స్ ఉన్నాయి. ఆ 2 చూసి అప్పుడు లగ్జంబర్గ్ వెళ్తాం అన్నమాట. ఒక్కతే వెళ్ళిపోతుంది ఏంటి అనుకోవద్దు. ఈయన వస్తున్నారు వెనకాల, కొంచెం తల స్పీడ్గా నడుస్తారనమాట. 5 మినిట్స్లో వచ్చేస్తారు రైల్వే స్టేషన్కి. నేను స్లోగా వెళ్తాను కాబట్టి ముందే బయలుదేరిపోతాను. చూస్తున్నాను రోజు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, పోయేదేముంది. ఈ ట్రైన్ జర్నీ మాకు 6 అవర్స్ పడుతుంది. స్టార్ట్ హాగన్ అంటే మేము ఉంటున్న ఊరు, అక్కడ నుంచి కోకెమ్ అనే వేరే విలేజ్ అనమాట, అక్కడికి వెళ్తున్నాం జర్మనీలోనే. కానీ ఈ ట్రైన్ జర్నీ మొత్తం మేము ఫ్రీగా చేసాం. వీడియోని ఫుల్గా చూసేయండి, అప్పుడు నేను చెప్తాను ఎలా ఫ్రీగా వెళ్ళాం ఏంటి అనేది. ఇప్పుడు మనం వెళ్తున్న డెస్టినేషన్ కోకెమ్. అది ఒక మిడేవల్ టౌన్ అనమాట, జర్మనీకి లగ్జంబర్గ్కి బార్డర్లో ఉంటుంది. అక్కడ నుంచి లగ్జంబర్గ్ అనేది ఒక కంట్రీ, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక 2 అవర్స్ జర్నీయే పడుతుంది అనమాట. అందుకే 1 డే ఇక్కడ స్టే ఉండి నెక్స్ట్ డే అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం పూర్తిగా. ఈ వీడియోలో మీరు ఒక మంచి క్యాసిల్ చూడబోతున్నారు, ఎల్స్ క్యాసిల్ అంటారు. ఈ ట్రిప్లో మేము క్యాసిల్సే ఫోకస్ చేసాం, ఎందుకంటే జర్మనీలో చూడాల్సిందంటూ ఏమైనా ఉన్నాయంటే ప్రతి ఊరికి ఒక్కొక్క క్యాసిల్ ఉంటుంది, అది మాత్రం తప్పకుండా చూడాలన్నమాట. జర్మనీలో ఉన్న టాప్ 10 క్యాసిల్స్లో ఇప్పుడు మనం చూడబోయే ఎల్స్ క్యాసిల్ ఒకటి. ఇప్పుడు మేము కొలోన్లో ఒక ట్రైన్ దిగేసాం, ఇప్పుడు వేరే ట్రైన్ క్యాచ్ చేయాలి. మాకు ఒక 10 మినిట్స్ ఉంది, బట్ ఈ మధ్యలో మీకు ఇది చూపిద్దామని బయటకు వచ్చాం అనమాట. కొలోన్లో ఇలా రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటికి రాగానే ఈ మ్యాస్ క్యాథీడ్రల్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ కొలోన్ క్యాథీడ్రల్ అనేది క్యాథలిక్ చర్చ్. ఈ చర్చ్ వచ్చేసి 515 ఫీట్ టాల్, అంటే ఆల్మోస్ట్ 157 మీటర్స్ అనమాట. ఇది 2nd టాలెస్ట్ చర్చ్ ఇన్ యూరోప్. ఈరోజు ఇది పూర్తిగా మీకు చూపించడం లేదు, దీని గురించి వేరే వీడియోనే చేయొచ్చు సపరేట్గా. ఇది ఆల్రెడీ మేము ఒకసారి విజిట్ చేసామన్నమాట. మీకు ఆ పిక్చర్ చూపిస్తాను ఫ్రంట్ నుంచి మొత్తంగా ఎలా ఉంది అనేది. ఇది జస్ట్ కొంచెం మీకు ఒక గ్లిమ్స్ మాత్రం ఇస్తున్నాను, మొత్తం ఫుల్ వీడియో తర్వాత వస్తుంది దీని మీద. నెక్స్ట్ మళ్ళీ రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసాం, అదిగోండి మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు మీకు చూపించాం కదా రైల్వే స్టేషన్ ముందుంటుంది చర్చి అని, అదే ఇది. ట్రైన్లోంచి వెళ్ళిపోతుంటే చాలా క్లియర్గా కనిపించింది, దాని బ్యాక్ సైడ్ వ్యూ అనమాట అంతా. మొన్న లేక్ సైడ్ పిక్నిక్ వీడియోలో మీకు లవ్ లాక్స్ అని చూపించాను కదా, ప్రతి బ్రిడ్జ్కి ఇక్కడ లవ్ లాక్స్ వేసేస్తారని. ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ మొత్తానికి అవన్నీ లాక్స్ అనమాట, గ్యాప్ లేకుండా వేసేస్తారు. అసలు ఈ లవ్ లాక్స్ ఎందుకు వేస్తారు అని స్టోరీ చూస్తే, ఫస్ట్ మనం ఎప్పుడు ప్యారిస్లో ఇది స్టార్ట్ అయిందని అనుకుంటాం కదా, కానీ ఇది యాక్చువల్గా హంగేరీలో స్టార్ట్ అయిందంట. ఈ హంగేరీ నుంచే ఒక ఆమె వరల్డ్ వార్ 1 అప్పుడు వాళ్ళ లవర్ని కోల్పోయిందంట. ఆ ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఆమె ఎప్పుడు వాళ్ళు ఒక ప్లేస్లో కలుసుకునేవారంట, ఒక బ్రిడ్జ్ దగ్గర. అక్కడ తను ఇలా లాక్స్ వేయడం స్టార్ట్ చేసిందనమాట. It was her way of expressing that her love was unbreakable. అదన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం కోబ్లెన్స్ అనే ఊరికి దగ్గరలో ఉన్నాం. ఇది రైన్ రివర్ అన్నమాట. ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంటే వ్యూ మాత్రం అద్దరిపోతుంది. ఇక్కడ నుంచి మొత్తం అంతా కొంచెం హిల్స్, ఆ పక్క పక్కనే చిన్న చిన్న ఇల్లులు, క్యారవాన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మొత్తం వ్యూస్ అన్నీ చూపిస్తాను మీకు, స్కిప్ చేయకుండా చూసేయండి. ఈయన టైం వేస్ట్ చేయకుండా జర్నీలోనే ఏంటో చదువుకుంటున్నారు.
నేను మాత్రం వ్యూస్ చూసుకుంటూ టైంపాస్ చేసేసాను, వీడియోస్ అవి తీసుకొని. ఇలాంటి లొకేషన్లో కానీ ఉంటే కనుక అటు మౌంటైన్ లవర్స్కి, ఇటువైపు నాలాగ వాటర్ బాడీ లవర్స్కి చాలా సెట్ అయిపోతుంది. ఎందుకంటే వెనకాలే పెద్ద హిల్, ముందునే ఒక రివర్. ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ వరకు ఇదే వ్యూ అన్నమాట. అసలు టైం ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియలేదు. ఇప్పుడు మనం హ్యాట్సన్ పోర్ట్ అనే ఒక రైల్వే స్టేషన్కి దిగాము. అక్కడ నుంచి ఒక బస్సు ఎక్కితే ఇప్పుడు మనం ఎల్స్ క్యాసిల్కి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోతాం. టూరిజం ట్రావెలింగ్ అది చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మెయిన్గా ఈ కంట్రీకి ఈ సిటీ ఫేమస్ అందుకని ఆ సిటీకి వెళ్ళి చూసి వచ్చేస్తాం. కానీ ఆ కంట్రీలో ఇలాంటి చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, ఆ చిన్న చిన్న విలేజెస్లో మంచి మంచి ఫోర్ట్స్ కానీ క్యాసిల్స్ కానీ అవన్నీ మిస్ అయిపోతూ ఉంటాం కదా. కొన్ని ఫెయిరీ టేల్ లాగా ఉంటాయి కొన్ని కొన్ని విలేజెస్ అయితే. ఇక్కడ ఈ ఊరు చూస్తే నాకు అలానే అనిపించింది. మాకు ఇక్కడ జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి 49 యూరో టికెట్ అని ఒకటి ఉంటుంది. మంత్కి 49 యూరోస్ ఒక సబ్స్క్రిప్షన్ లాగా ఆటోమేటిక్గా కట్ అయిపోతూ ఉంటుంది మనం ఒకవేళ అప్లై చేస్తే. ఆ టికెట్ ఉంటే కనుక మీరు ఆల్ ఓవర్ జర్మనీ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఫ్రీగా. అంటే 49 యూరోస్ పే చేస్తాం మంత్కి, బట్ ఫ్రీయే కదా, ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా మీకు ఎవరు అడిగేది ఉండదు అన్నమాట. దాంతో బార్డర్ కంట్రీస్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎలా అంటే మేము లాస్ట్ టైం డ్రెస్డెన్ వెళ్ళాం కదా, అక్కడికి 49 యూరో టికెట్లోనే వెళ్ళిపోయి అక్కడి నుంచి మేము ప్రాగ్ వెళ్ళాం అన్నమాట, చెక్ రిపబ్లిక్కి. అక్కడి నుంచి అక్కడికి టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం. అలాగే ఇప్పుడు కూడా జర్మనీలో మేము ఎక్కడికి వెళ్ళినా మేము 49 యూరో టికెటే తీసుకొని వెళ్తాం. బస్సెస్ కూడా అందులోనే ఎక్కేయచ్చు, బస్సెస్, ట్రైన్స్, ట్రామ్స్ అన్నీ అందులోనే కవర్ అయిపోతాయి. ట్రైన్ స్టేషన్లో దిగి కొంచెం కిందకి నడిచి వస్తే అక్కడ మనకి బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో బస్ నెంబర్ 365, సో అది బోర్డ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎల్స్ క్యాసిల్ పార్కింగ్ ప్లేస్ పట్టుకెళ్తారు. హాయ్ గైస్, ఈరోజు మనం ఎల్స్ క్యాసిల్కి వచ్చాం. సో ఇప్పుడు ఇంకా ఇది పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఎల్స్ క్యాసిల్ దగ్గర. సో బస్ 365 తీసుకొని పార్కింగ్ ప్లేస్ వరకు వచ్చేయచ్చు. మీరు చూసినట్టయితే ఇదంతా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి, బట్ ఫ్రమ్ హియర్ ఎగ్జాక్ట్ గా క్యాసిల్ దగ్గర వరకు మనం వెళ్ళడానికి ఒక షటిల్ బస్ సర్వీస్ అయితే ఉంటుంది, సమ్ 2 యూరోస్. సో ఇప్పుడు ఆ షటిల్ బస్ సర్వీస్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఆ షటిల్ ఎక్కితే ప్రాబ్లీ ఒక 10 మినిట్స్ జర్నీ, డైరెక్ట్ గా క్యాసిల్ దగ్గర వరకు మనకి తీసుకెళ్తారు అన్నమాట. ఇలా కాకుండా ఉంది, కానీ అక్కడికి అలా వెళ్ళాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది వాక్వే లో. మేము ఇంకా మళ్ళీ కోకెం కూడా చూద్దాం అని అనుకున్నాం కదా, అందుకని బస్ ఎక్కేసి త్వరగా వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి క్యాసిల్ వరకు వెళ్ళడానికి ఒక షటిల్ ఉందని చెప్పారు కదా, కానీ అటు నుంచి షటిల్లోనే ఒక ఆమె వచ్చింది మన ఇండియానే. వాళ్ళు ఏం చెప్పారు, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, జస్ట్ 5 మినిట్స్లో వెళ్ళిపోతారు, కానీ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం అప్ హిల్ ఎక్కాలి కాబట్టి
అప్పుడు ఆ షటిల్లో రండి పర్వాలేదు, వెళ్ళడం మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్తే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు క్యాసిల్ వైపు వెళ్తూ ఉంటే అక్కడ మాకు ఒక వ్యూ పాయింట్ కనిపించింది. అక్కడ నుంచి చూస్తే క్యాసిల్ మొత్తం వ్యూ మీకు కనిపిస్తుంది అన్నమాట కిందకి. అక్కడ నుంచి చూస్తే సేమ్ డిస్నీ క్యాసిల్లా కనిపించింది నాకైతే కనుక. ఈ క్యాసిల్ వచ్చేసి 70 meters టాల్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మీరు మనం హిల్ దిగుతున్నాం ఆ క్యాసిల్ దగ్గరికి వెళ్ళడానికి, బట్ చాలా ఈజీ, త్వరగా వెళ్ళిపోవచ్చు ఒక 5-10 minutes. ఇది సండే నుంచి మండే వరకు ఎవ్రీడే ఓపెన్లో ఉంటుంది. 9:30 ఓపెన్ అవుతుంది అన్నమాట, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. గైడెడ్ టూర్స్ అవి కావాలంటే మీరు చేయొచ్చు. అక్కడ మీకు ఒక చిన్న వ్యాన్ కనిపించింది కదా, అదే అన్నమాట షటిల్ వ్యాన్. దానికి ఒక 2 euros ఇస్తే వాళ్ళు మీకు అక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళి తీసుకొని వస్తున్నారు. అంటే 1 trip కి 2 euros ఇవ్వాలి. ఈ క్యాసిల్లో లెఫ్ట్ సైడ్ కిందకేమో ఒక రివర్ ఉందన్నమాట. ఇటు సైడ్ చాలా ట్రైల్స్ కూడా ఉన్నాయి. అందరూ హైకింగ్ సైక్లింగ్ అని చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి 14 kilometers, 9 kilometers అలా చాలా ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల ఫుల్ హిల్లీ ఏరియా కదా, అందరూ హైకింగ్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందులోకి చాలా సన్నీగా ఉంది. అక్కడ నుంచి ఆ వ్యూ అంతా చూసి ఆ కిందకు కొంచెం వెళ్ళాము. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా పైకి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ మా షటిల్ బస్ ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేసి, అది చాలా ఫ్రీక్వెంట్గా తెస్తున్నారు, అదైతే చాలా బాగుంది. ఎవరైనా ఇలా ట్రెక్ చేయలేని వాళ్ళకి అది ట్రెక్ అని చెప్పను, జస్ట్ ఒక అప్హిల్ కొంచెం ఉంది. అది మినిమం ఒక 20 minutes అయితే పడుతుంది, బట్ హైకింగ్ చేసినా సరే అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. మొత్తానికి ఈ ఫెయిరీ టైల్ క్యాసిల్ అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ మాకు చాలా బాగా అయితే నచ్చాయి. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. ఇప్పుడు మేము కోఖెమ్ వెళ్ళాలన్నమాట. ట్రైన్లో అయితే ఒక 1/2 hour పడుతుంది కోఖెమ్ వెళ్ళడానికి.
నేను జర్మనీకి వచ్చిన తర్వాత నేను అంటే ఒక పేజ్ ఫాలో అయ్యేదాన్ని జర్మనీ ఎక్స్ప్లోరర్స్ అని. అప్పుడు అందులోంచి చూసి నాకు చాలా నచ్చేది, ఎప్పటికైనా వెళ్ళాలరా అని అనుకునేది కోకెమ్ ఈ టౌన్ ఒకటే. ఫైనల్గా నేను కోకెమ్కి వెళ్ళిపోతున్నాను అని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఆ రోజు. నెక్స్ట్ 2 డేస్లో కోకెమ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మాకు కావాలి అని అనిపిస్తే మాకు కమెంట్స్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాం. అంతవరకు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎలా సపోర్ట్ చేస్తారు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.